పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. కాగా ప్రియ సహోదరులారా, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులైనటువంటి సూర్యుని కింద ఏమి అర్థమైపోతాయంటే ఏవైనా అర్థమైపోతాయి. ఏదైనా సంపద అయినా బంగారమైనా ఏవైనా అర్థమైపోతాయి. పేరైనా వ్యర్థమైపోద్ది, నీ పేరు ప్రఖ్యాతులైనా వ్యర్థమైపోతాయి. ఈ భూమి మీద వ్యర్థము కానిది ఏదన్నా ఉంది అంటే ప్రభు కొరకు ప్రయాస పడండి, అది వ్యర్థం కాదు. నీ అకౌంట్స్ అక్కడ జమ అవుతుంది. ఎందుకంటే అర్ధరాత్రి వరకు ఎందుకు ఇది ప్రయాసపడాలి చెప్పండి? ఇది వ్యర్థము కానీ ప్రయాసం. ఈ బిడ్డలందరూ ఎవరిని బిడలు తలో రూపాయి వేసుకుని ఎందుకు మీ కొరకు ఖర్చు చేయాలి చెప్పండి? ఇది వ్యర్థము కాని ప్రయాసం. అర్థం లేని వ్యర్థమైన మాటలు అంటారు అవసరమా ఈ సభలని. నువ్వు వ్యర్థమైనడు కనుక నీకు అర్థమవు. అర్థమైనడు పరిగెట్టే పరుగెండి చెప్పిన నా ప్రభు కార్యాన్ని అభివృద్ధి చేయాలి, ప్రయాసపడాలి, పరుగులు తీయాలి, మా కష్టాన్ని తీసి మేము పెట్టాలి. గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ పగలంతా ఉద్యోగం చేసుకుంటున్నాం, రాత్రి వచ్చి జరిగి పరిగెడుతుంది. ఎందుకు చెప్పిన ఆ పగలంతా పడిందైనా వ్యర్థమైపోద్దేమో కానీ ఈ రాత్రులనే పడుతున్న ఈ ప్రయాస ప్రభు కొరకు వ్యర్థము. దీని కొరకు అర్థవంతంగా దానినైనా వదిలేయడానికి సిద్ధం తప్ప దీనికి మించిన మీనింగ్ ఇంకెక్కడా లేదు. మన జీవితానికి ప్రభువు నమ్ముకోవడంలో అర్థం ఉంది, ఆయన కొరకు పరిగెట్టడంలో అర్థం ఉంది, ఆయన కొరకు ప్రకటించుకుంటూ తిరగడంలో అర్థం ఉంది. చూడండి ఎవరిని బిడ్డ, తమ్ముడు వాడి వయసు ఎంతండి, నా వయసు ఎంతండి, మా జీవితాలు ఎంతండి, చిన్న నడిప్రాయంలో ఉన్న వయసులో ఎందుకు పరిగెట్టాలి? ఎందుకంటే బాల్య దినములందు సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవడమే కాదు, ఆయన చిత్తమనే కాడును సిలువను భుజాల మీదకెత్తుకొని పరిగెట్టి చచ్చిపోతే ఒక రోజు లైఫ్కి మీనింగ్ ఉంటుందన్న. ఎక్కడుంటుంది అంటే ఆ పరలోకం. ఈ భూమి మీద ఎన్నున్నా ఓడిపోతాం, కానీ ఓడిపోనిది గాలికి పరిగెట్టలేని పరుగు ఏదన్నా ఉంది అంటే గురి యొద్దకు పరిగెట్టే పరుగు, సిలువనెత్తుకుని పరిగెట్టడం. మరో మాట చెప్తాం, ఈ సభ అయిన వెంటనే మరలా 700 కిలోమీటర్లు మాకు ప్రయాణం సంగారెడ్డి జిల్లా. రేపు సభ, ఇప్పుడు ప్రయాణం ఎందుకు చూసేవాడికి తింగరోళ్ళు అనుకుంటారు, కానీ గుర్తుపెట్టుకోండి చచ్చిపోయిన తర్వాత మేధావు ఎవడో తెలుసా? ప్రభు కొరకు ప్రయాసపడు.